దేవుని నామమున మీ అందరికీ శుభములు పాస్కా ఆయత్తకాల నాలుగవ మంగళవారము నేను రక్షింపబడిన ప్రజలను వారి వద్దకు దేవాలయము నుండి ప్రవహించుచున్న నీటిని చూచి మొదటి పట్టణము గేలు గ్రంథము నలభై ఏడవ అధ్యాయము ఒకటవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు మరియు పన్నెండవ వచనము గేలు గ్రంథము నలభై ఏడవ అధ్యాయము ఒకటవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు మరియు పన్నెండవ వచనము అతడు నన్ను దేవాలయ గుమ్మమునద్దకు నద్దకు కొనివచ్చెను ఆ గుమ్మము క్రింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను దేవాలయమును అటువైపునకి తిరిగి ఉండెను ఆ జలము దేవాలము దక్షిణ దిక్కున క్రింది భాగము నుండి పీఠమునకు పారుచుండెను అతడు నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర భాగము గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు ఎదురుగానున్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకొని పోయేను అచట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను అతడు తన కొలత కట్టతో కాలువను తూర్పు వైపునకు ఐదు వందల అరవై గజములు వరకు కొలిచెను అచటనున్న కాలువను దాటమనెను అచట నీళ్లు నా చీల మండలము వరకు మాత్రమే వచ్చెను అతడు మరల ఐదు వందల అరవై గజముల దూరము కొలిచి అచట నాచే కాలువను దాటించెను అక్కడ నీళ్లు నా మోకాళ్ళ వరకు వచ్చెను మరలా ఐదు వందల అరవై గజములు దూరము కొలిచి అక్కడ నన్ను కాలువను దాటింపగా నీళ్లు నా రొమ్ము వరకు వచ్చెను అతడు మరలా ఐదు వందల అరవై గజములు దూరము కొలిచెను కానీ అచ్చట ఏరు చాలా లోతుగా నుండి దాటుటకు అసాధ్యమయ్యను నేను ఈ దిననే గాని అచ్చట ఏటిని దాటజాలనైతిని అతడు నాతో నరపుత్రుడా దీనిని జాగ్రత్తగా గమనింపుము అనెను అతడు నన్ను మరలా ఏటి ఒడ్డునకు కొనిపోయెను నేను అతడికి చేరుకొని ఏటికి ఇరువైపులా చాలా వృక్షములుండుటా చూచితిని అతడు నాతో ఇట్లా నేను ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి లోయను చేరి అచ్చట నుండి మృత సముద్రమున కలియును వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్ళగును ఈ నీళ్లు పారిన తావెందెల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును ఈ ఏరు మృత సముద్రము నుంచి నీటిని వేరు చేయును ఇది పారిన తావెందెల్లా జీవము నెలకొనును ఆ ఏటి ఒడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును వాని ఆకులు వాడవు అవి నిరంతరము కాయును దేవాలయము నుండి పారు ఏరువానికి నీరు అందించును కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును వాని పండ్లు ఆహారమునకును ఆకులు మందునకును ఉపయోగపడును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగానున్నాడు యాకోబు దేవుడు మనకు ఆశ్రయనీయుడుగా ఉన్నాడు ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి మూడవ వచనము వరకు మరియు ఐదవ వచనము నుండి పదహారవ వచనము వరకు ఆ పిదప యూదుల పండగ ఒకటి వచ్చెను ఆ సందర్భమున యేసు ఎరుషులేమునకు వెళ్ళెను ఎరుషులేములు గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు దానిని హిబ్రూ భాషలు బెస్తైదా అందరు దానికి ఐదు మండపములు ఉన్నవి ఇచ్చట పెక్కుమంది గ్రుడ్డి కుంటి పక్షవాత రోగులు ఆ నీటి కదలికకై నిరీక్షించుచు ఉండెడివారు ముప్పది ఎనిమిది ఏండ్ల వ్యాధి పీడితుడైన ఒకడు అక్కడ ఉండెను యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలము నుండి అచట ఉన్నాడని గ్రహించి నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగెను అందుకు అతడు అయ్యా నీరు కదులినప్పుడు నన్ను ఈ కోనేటిలో దుంచివాడు ఎవడునూ లేడు నేను వెళ్ళుబోవు సరికి మరియొక్కడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పెను లెమ్ము నీ పడకను ఎత్తుకుని నడువుము అని యేసు అతనితో చెప్పెను వాడు తక్షణమే స్వస్థత పొంది పడకను తీసుకొని నడువసాగెను ఇది విశ్రాంతి దినమగుటచే యూదులు స్వస్థత పొందిన వానితో ఇది విశ్రాంతి దినము నీవు పడకను మోయట తగదు అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో నీ పడకను తీసుకొని నడువుము అని చెప్పెను అనెను పడకను తీసుకొని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించిరి ఆయన ఎవరు స్వస్థత పొందిన వానికి తెలియదు ఏలైనా అక్కడ జనసమూహము ఉండుటచే ఏసు అచట నుండి తొలగిపోయెను అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి ఇదిగో నీవు స్వస్థతుడవైతివి నీకు మరింత కీడు కలుగకుండా ఉండుటకు ఇక పాపము చేయకుము అని చెప్పాను వాడు వెళ్ళి యూదులతో తన్ను స్వస్థత పరచినది యేసు అని చెప్పాను విశ్రాంతి దినమున ఈ పని చేసినందుకు యూదులు ఏసును హింసింప మొదలిడిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక